హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాక కొన్ని సందర్భాలలో క్యాన్సిలేషన్ చేస్తారు కదా. అయితే క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఆ రీఫండ్ అయ్యిందా లేదనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను అనమాట. రీఫండ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను, ఓకేనా. దీనికోసం అయితే మీరు ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఉంటుంది కదా, ఇదే ఓపెన్ చేయండి, ఓకేనా. ఓపెన్ చేశాక ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి లాగిన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లాగిన్ అయింది కదా. అయితే ఇప్పుడు చూడండి, మై అకౌంట్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి మై ప్రొఫైల్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ అని కనిపిస్తుందా, ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, కింద నుంచి సెకండ్ ఆప్షన్ రీఫండ్ స్టేటస్ అని కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా. ఆల్రెడీ రీఫండ్ అయితే అయిపోయింది. నేను నా టికెట్ కాస్ట్ వచ్చేసి 355 రూపీస్ అన్నమాట. క్యాన్సిల్ అయింది టికెట్, ఓకేనా, క్యాన్సిల్ చేసాము. అయితే ఇక్కడ వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారంటే 60 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట. 295 అనేది ఇప్పుడు నాకైతే క్రెడిట్ అయింది, ఓకేనా. రీఫండ్ అమౌంట్, ఓకేనా, రీఫండ్ డేటు ఈరోజే రీఫండ్ అయిందన్నమాట, ఓకేనా. రీఫండెడ్, రీఫండ్ స్టేటస్లో రీఫండెడ్, ఓకేనా. ఆల్రెడీ అయిపోయింది, రీఫండ్ అయిపోయిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఎక్కడ నేను చెక్ చేసుకోవాలంటే, నేను ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ త్రో చేశాను అన్నమాట పేమెంట్. అంటే ఇప్పుడు నాకు ఇది ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్లో షో చేస్తుంది అన్నమాట ఈ బ్యాలెన్స్ అనేది, ఓకేనా. అయితే మీరు చూడండి, డెబిట్ కార్డు లేదా జీపే, ఫోన్పే, పేటిఎం త్రో చేశారంటే కనుక, ఓకేనా, యూపీఐ త్రో చేశారంటే కనుక మీరు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట బ్యాలెన్స్, ఓకేనా, అదన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ త్రో పేమెంట్ చేశాను కాబట్టి నాకు చాలా క్విక్గా అనేది రీఫండ్ అయిపోయింది అన్నమాట. మీరు డెబిట్ కార్డు, యూపీఐ త్రో చేశారంటే కనుక కొంత టైం తీసుకుంటుంది, 3 days 4 days టైం కూడా తీసుకుంటుంది అన్నమాట. మీరైతే మ్యాక్సిమం ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్లోకి మనీని లోడ్ చేసుకొని ఎప్పుడైనా టికెట్ బుక్ చేసేటప్పుడు ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ త్రో మీరు పేమెంట్ చేస్తే మీకు టికెట్ క్యాన్సిల్ అయినా తొందరగా అనేది మీకు రీఫండ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుందన్నమాట, ఓకేనా. ఎప్పుడైనా ఇలా చేయండి, మీకు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా క్విక్గా కూడా టికెట్ అయిపోతుంది అనమాట. దీనికి మనం బ్యాంక్స్ పైన ఇంకా ఆధారపడాల్సిన అవసరం లేదు. మరి సపోజ్ మీరు యూపీఐ త్రో చేశారనుకోండి, బ్యాంక్లో ఏదైనా ఇష్యూ ఉంటే మీకు అది టికెట్ అనేది అవ్వదు, ఓకేనా, పేమెంట్ దగ్గర ఆగిపోతుంది. అదే మీరు వ్యాలెట్లో చేసుకుంటే తలకాయ నొప్పే ఉండదు, మీకు క్విక్గా అయిపోతుంది అన్నమాట టికెట్ కన్ఫర్మేషన్ అనేది. ఫాస్ట్గా పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక అక్కడ వచ్చే బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.